జగన్ పాలన అద్భుతంగా ఉందండి, అద్భుతంగా ఉంది. నవరత్నాలు పెట్టిన తర్వాత మాబోటి పేదవాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. నాకు ఇద్దరు పిల్లలు, ఓ ఇద్దరు పిల్లలకి జగనన్న విద్యాదేవి, జగనన్న వసతిదేవి వచ్చింది. మాకు టిట్కో ఇళ్ళు వచ్చింది. జగన్ పరిపాలన కనీసం ఒక 4 ట్రిప్పులు వస్తే కానీ ఆంధ్రప్రదేశ్లోని పేదవాడు అనేవాడు ఉండడు 100%. అంతకుముందుండే ప్రభుత్వాలలాగా మాటలు, గారడి, గ్రాఫిక్స్ లాగా లేదు. అంతా యంగ్ జనరేషన్ వచ్చారు. దేవినేని అవినాష్ చూస్తే ఒక డైనమిక్ లీడర్ లాగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి డైనమిక్ లీడర్. కార్పొరేటర్లు 12 కార్పొరేట్ డివిజన్లు కూడా ఇజ్ ఏ మోస్ట్ ఎడ్యుకేషన్ పర్సన్స్. అలాంటి వాళ్ళు ఎందుకుంటే మన తూర్పు నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుద్ది. మెయిన్ అది జగన్మోహన్ రెడ్డికి ఒక 4 టర్ములు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవకాశం ఇస్తే మట్టికి ఎక్కడికో తీసుకెళ్తారు. అదుపాటుగా ఉంటుంది పరిపాలన. అంతకుముందు పరిపాలనలాగా గ్రాఫిక్స్, గారడీలు, షో వ్యవహారాలు ఏముండవు. ఈజ్ ఏ లెజెండరీ కొడుకు జగన్మోహన్ రెడ్డి. ఇక ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇజ ఎనీ టైం గుండెల్లో ఉంటాడు ఆయన కొడుకు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా పరిపాలన చేస్తాడు. ఏం వంక వజ్రం ఏం లేదు. నా పేరు సగ్గుర్తి బాపయ్య. అది ఓకేనా? లోకేష్ గారు, ఇక లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కమ్యూనిస్టులు కత్తి సుత్తి అన్నీ వేస్ట్. మాకు కావాల్సింది మా సంక్షేమం చూసే మనిషి అయితే మేము గుండెల్లో పెట్టి పూజిస్తాం. ఇజ్ ఏ లెజెండరీ పర్సన్ పెట్టుకుందాం. ఎందుకు పెట్టుకుందాం? రాజశేఖర రెడ్డి గారు అంటే సంక్షేమం, సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి గారు. ఆడపిల్లలకి అన్నీ చూశాడు. జగన్మోహన్ రెడ్డి అమ్మలక్కలకి అందరికీ చూస్తున్నాడు. కనీసం 4 టర్ములు వస్తాడు. అంటే టీడీపీ వాళ్ళు విమర్శించారు కదా, ఎందుకు గాలి మాటలు? ఇప్పుడు గాలితో ఈ జనాన్ని చూస్తే మీకు ఒక్కసారి కెమెరా అటు తిప్పండి. గాలి మాటలు, గాలి వార్తలు అవన్నీ ఇటు తింటాం, ఇటు వదిలేస్తాం. నీ అంటే అలా విమర్శించాలని కాదు, ఎవరి అవసరం వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే సార్ ఆడవాళ్ళు అనేవాళ్ళు పులకరించిపోతారు. ఎందుకంటే ఒక తమ్ముడులా, ఒక కొడుకులా, అది పరిపాలన. అంతేగాని ఎప్పుడో రేపు మాపు అనే బోగస వ్యవహారం జగన్మోహన్ రెడ్డి చరిత్ర లేదు, రాదు కూడా. చేస్తానంటే చెప్తాడు, నేను చేయలేదంటే చెప్పడు. అది మెయిన్. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.